So what's up guys, this is Anishik back again with a new video. Hi, welcome to day 60 of day 99 vlogging. Make sure you subscribe to this channel and make sure you share this channel to your friends. Groups are pittin. And today's video is going to be about me answering your questions about like Islam, Muslims, assumptions about them, everything. And this video like a bit controversial and I wanna say it before, like mainly Islam is like a strict religion. నాకు ఎంతవరకు తెలుసో, నాకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అదే చెప్తాను. నాకు తెలియని తెలియనట్టే ఉంటాను. అండ్ ఒకవేళ అక్కడ తప్పుగా చెప్పినా, ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ ది కామెంట్. కోపం తెచ్చుకోద్దు, ముందే చెప్పేస్తున్నా. యాక్చువల్లీ ఈ వీడియో నేను రంజాన్ మంత్ లో చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ నెవర్ లేట్. నేను యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాను లైక్ ఆస్క్ మీ క్వశ్చన్స్ అని. సో ఇదంతా నా ఇన్స్టాగ్రామ్ పీపుల్ నుంచి వచ్చింది అనమాట. అండ్ ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి చేయండి, ప్లగ్ ఇన్ చేసుకుంటున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి లైక్ నేను ఎప్పుడు ఓ నేను ముస్లింని, నన్ను వేరే ఎలా చూస్తున్నాను అని ఎప్పుడు అనిపించలేదు, టు బి ఆనెస్ట్ ఇప్పుడు దాకా. బట్ ఒక్కసారి చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ అనమాట, అంటే మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ వాళ్ళ ఇంటికి ఒకళ్ళు చుట్టాలు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మా తమ్ముడిని వెళ్తుంటే వాళ్ళతో ఆడొద్దు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు టెర్రరిస్టులు, బాంబులు పేలుస్తారని సంథింగ్ ఏదో అన్నారు. అది నాకు ఇప్పుడు కూడా లైక్ హార్ట్లో కూర్చుంటుంది. సో ఒకవేళ మీరు ముస్లింస్ని అలా చూస్తుంటే ఆర్ ఆ పర్స్పెక్టివ్ ఉంటే సరదాకు కూడా అనొద్దు, చాలా అంటే చాలా హర్టింగ్ ఉంటుంది అనమాట. లైక్ ఇస్లాం ఈజ్ లైక్ వెరీ పీస్ఫుల్ రిలీజన్ అండ్ జిహాద్ అంటే లైక్ శాంతి యుద్ధం అనమాట, ఇట్స్ నాట్ లైక్ టెర్రరిజం. సో దాన్ని మొత్తాన్ని లైక్ మార్చేశారు మీనింగ్. సో ఇస్లాం ఈజ్ ఎ పీస్ఫుల్ రిలీజన్ అండ్ ఇట్స్ ఎ వెరీ కామ్ రిలీజన్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ రిలీజన్. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి స్లో స్లోగా, ఇట్స్ నాట్ బ్యాడ్, లైక్ తెలుసుకోవడంలో తప్పులేదు. సో దీంతో ఐ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఇస్ దర్ ఎనీ స్టోరీ బిహైండ్ అల్లా? లైక్ ఇన్ అదర్ రిలీజన్స్ దేర్ ఆర్ స్టోరీస్. యాక్చువల్లీ అల్లాకి లైక్ అల్లా ఎలా వచ్చారు ఏంటి అన్నది ఏం స్టోరీ లేదనమాట. లైక్ హీఈస్ ది అల్టిమేట్, హీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీ స్టోరీ అని మేము నమ్ముతాం. సో వీ డోంట్ నో హిజ్ ఎగ్జిస్టెన్స్, లైక్ ఎలా వచ్చారు ఏంటి అన్నది తెలియదు అనమాట. హూ ఈజ్ మొహమ్మద్ అండ్ హౌ డిఫరెంట్ ఈజ్ హీ ఫ్రమ్ అల్లా? మొహమ్మద్ ఈజ్ ప్రాఫెట్ అనమాట. మా ముస్లింస్లో ఏంటంటే లైక్ అల్లా, అల్లా తర్వాత లైక్ ప్రాఫెట్స్, లైక్ ప్రాఫెట్స్ అంటే ది చూసన్ వన్స్ అమాంగ్ అవర్ సెల్ఫ్, లైక్ వాళ్ళ మనుషులు. సో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ అర్థం అవ్వాలంటే లైక్ వీ కన్సిడర్ జీసస్ ఆల్సో యాజ్ ప్రాఫిట్. క్రిస్టియన్స్కి అయితే ప్రాఫిట్ అన్న వర్డ్ ఈజీగా అర్థమైపోద్ది. సో హీఈస్ ద లాస్ట్ ప్రాఫిట్, ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాఫిట్, లైక్ డిఫరెంట్ ఫ్రమ్ అల్లా. లైక్ హీఈస్ డిసైబుల్ ఆఫ్ అల్లా. అల్లా ఈస్ గాడ్ అండ్ హీస్ జస్ట్ లైక్ ప్రాఫిట్ అనమాట. హీస్ జస్ట్ లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్. హీస్ కనెక్టెడ్ టు అల్లా, లైక్ హీ యూస్ టు పాస్ ది మెసేజ్ ఆఫ్ అల్లా టు ది పీపుల్. సీమ్స్ లైక్ యూఆర్ నాట్ సో రిలీజియస్ యాజ్ ఎ ముస్లిం జస్ట్ ఫర్ నామ్ నేమ్స్ సేక్ ముస్లిం. నేను బేసిక్గా ఎలా అంటే లైక్ నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో, టు బి హానెస్ట్ మా ఇంట్లో అంత ప్రాక్టీస్ చేయరు ఇస్లాం, అంటే లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి చెప్తున్నా అనమాట. మా ఇంట్లో చేస్తారు. సో స్టార్టింగ్ నుంచి నేను ఏంటంటే లైక్ నాకు హిందూయిజం గురించి బాగానే ఐడియా ఉంది అండ్ నేను చదివిన క్రిస్టియానిటీ స్కూల్ కాబట్టి క్రిస్టియానిటీ గురించి కూడా బాగానే ఐడియా. బట్ ఒక టైంకి వచ్చేసరికి ఐ గాట్ టు నో మోర్ అబౌట్ లైక్ అవర్ రిలీజన్ ఇస్లాం, మా డాడీ ద్వారా కానీ మా మమ్మీ ద్వారా కానీ. లైక్ లొకేషన్ చేంజ్ అయిన తర్వాత లైక్ మోర్ ఇన్ టూ దిస్ అనమాట, అంటే దేవుణ్ణి నమ్మకుండా అలా ఏం కాదు. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, లైక్ ఐ బిలీవ్ ఇన్ హిమ్. నాకు కరెక్ట్ అనిపించింది, నేను గ్యారంటీ ఫాలో అవుతాను అనమాట. సో దట్స్ ఇట్. లైక్ నేమ్స్ అంటే ఐ కాంట్ లైక్ డిఫైన్ అండ్ యూ కాంట్ డిఫైన్ ఏ పర్సన్ ఆర్ యూ కాంట్ జడ్జ్ ఏ పర్సన్ అండ్ ఐ కాంట్ కీప్ ఎవ్రీథింగ్ ఆన్ లైక్ యూట్యూబ్. నేను జస్ట్ మీరు నేను చూపించేది మీరు చూస్తారు, మేబీ మీకు తెలియకుండా నేను చాలా చేస్తుండొచ్చు, చాలా చేస్తాను కూడా, అంటే బేసిక్గా వేరే ఆటలు లైక్ ఇన్ టు లైక్ రిలీజన్ అనమాట. మై క్వశ్చన్ ఇస్, అసలు ఒక జీవిని చంపి తినడానికి తినండి అని ఉంటుంది మీకు లైక్ ఆఫ్టర్ రంజాన్ రోజు ఎప్పుడో అలా మటన్ ఏదో తినాలి అనేసి అసలు ఒక జీవిని తినమని చెప్తున్నారు, అసలు ఏం గొప్పతనం? ఇంకా అది ఒక ప్రాణిని తినమని చెప్తుంటే అసలు అది మంచి ఎక్కడ? మనలాగే కదా అది కూడా మళ్ళీ అది. ఈ పాయింట్కి వస్తే ముందు లైక్ జీవి అది ఇది మాట్లాడితే ప్లాంట్స్ కూడా లైక్ ప్రాణం ఉంటుంది, వాటిని కూడా మనం కోసుకొని తింటున్నాం. ఒకవేళ మీరు ఓన్లీ వెజిటేరియన్ అని మాట్లాడుతుంటే చెప్తున్నా అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి లైక్ ఒక జీవిని చంపి ఎందుకు తింటామన్నది నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ పెడుతున్నా అనమాట. సో ఆ వీడియోలో వెళ్ళి చూడండి, మీకు కొంచెం క్లారిటీ వచ్చింది ఎందుకు అలాగా తింటామని. అండ్ ఇంకోటి ఏంటంటే అరబ్, లైక్ అప్పట్లో ఆఫ్రికా అటు సైడే ఎక్కువ ముస్లిం, అదే ఇస్లాం స్టార్ట్ అయింది అనమాట. సో ఆ టైంలో అక్కడ లైక్ పంటలు అవి ఉండే కావు, మొత్తం లైక్ బ్యారెన్ ల్యాండ్స్ ఉండే. అక్కడ వాళ్ళకి ఓన్లీ సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నది లైక్ యానిమల్స్. సో అక్కడ నుంచి లైక్ ఏంటంటే అందుకే మేము ఏం చేస్తామంటే లైక్ చేసేది మేము పాపమే తప్పని తెలుసు. సో ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ముందే లైక్ అల్లాని ఏమంటారు దువా చేసుకుని దాన్ని మేము ఏమంటారు హలాల్ అంటాం అనమాట. యాక్చువల్లీ అల్లా మనుషుల కోసమే ఈ ప్రాణుల్ని అన్నిటినీ ఏమంటారు క్రియేట్ చేశారు అన్నది కూడా లైక్ ఒకటి ఉంటుంది అనమాట.
సో ఫర్ అవర్ సెల్స్, ఫర్ అవర్ ఫుడ్, లైక్ ఫర్ అవర్ హెల్ప్ అనమాట, ఫర్ అవర్ లైవ్లీహుడ్. ఇస్ ఇట్ ఓకే ఇఫ్ యు స్కిప్ ఫాస్టింగ్ డ్యూరింగ్ రంజాన్ మంత్? అంటే అలా చేస్తే నువ్వు ముస్లిం కాదంట అని బయట టాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా లైక్ ఫాస్టింగ్ కానీ నమాజ్ కానీ ప్రతిదీ ఇప్పుడు ఏదైతే రూల్స్ ఉన్నాయో అది ప్రతిదీ ఒక్కళ్ళు పక్కా పాటించాలి. పాటించకపోతే ముస్లిం కాదా అంటే అలా ఏమి ఉండదు. పాటించడం ఈజ్ లైక్ సున్నా, అంటే సున్నత్ అంటారు అనమాట, లైక్ అన్ని గ్యారంటీ పాటించాలి అంటారు కదా అలాగా. ఒకవేళ స్కిప్ అయితే అంటే వేరియస్ రీజన్స్ వల్ల ఉండొచ్చు. నేను కూడా ఈ రంజాన్లో ఎక్కువ రోజులు లేను, చాలా అంటే చాలా తక్కువ, లైక్ ఒక 5 డేస్ 6 డేస్ ఉన్నాయంతే. పాటించకపోతే ముస్లిం కాదు అన్నది లైక్ జస్ట్ బుల్షిట్, అంటే అట్లేం ఉండదు. పాటించకపోతే చాలా మంది హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా పాటించరు. సో అది ముస్లిం అయ్యుండి వై డూ ప్రిఫర్ స్పీకింగ్ ఇన్ తెలుగు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్? నేను ముస్లిమే కానీ ఎందుకు తెలుగు చాలా అలవాటు అయ్యింది, అండ్ నాకు ముస్లిం అబ్బాయిలు తెలుగులో మాట్లాడితే చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ప్రిఫర్ స్పీకింగ్ ఇన్ తెలుగు, బట్ మనం ఉండేది లైక్ ఆంధ్ర, నేను ఉండేది ఆంధ్ర తెలంగాణ అదే ఆంధ్ర తెలుగు సైడ్ కాబట్టి ఎక్కువ ఫ్రెండ్స్తో తెలుగులో మాట్లాడతాను కాబట్టి వ్లాగ్స్లో కూడా తెలుగు, నేను ఉండే ప్లేస్కి కనెక్ట్ అయ్యేది తెలుగు పీపుల్. సో నేను ఐ కాంట్ మేక్ హిందీ వ్లాగ్స్ అండ్ ఎక్స్పెక్ట్ హిందీ పీపుల్ టు కనెక్ట్ టు ఆంధ్రాస్ లైక్ ప్లేసెస్ అది ఇది. ఎందుకంటే పీపుల్ ఓవర్ హియర్, పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ ప్లేస్ వుడ్ కనెక్ట్ టు మీ, అండ్ పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ దట్ లాంగ్వేజ్ వుడ్ కనెక్ట్ టు మీ. అందుకే నేను తెలుగులో మాట్లాడతాను బ్లాగ్స్లో కానీ అది కానీ. అండ్ నేను ఇంట్లో అయితే మాక్సిమం, ఇంట్లో కూడా లైక్ మాక్సిమం హిందీ ఉంటుంది అండ్ తెలుగు కూడా వస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ డజన్ లైక్ ముస్లిమ్స్ అంటే హిందీలోనే మాట్లాడాలని ఏం లేదు. అలా అనుకుంటే లైక్ ముస్లిమ్స్ అంటే అరబిక్ రావాలి అది ఇది అంటారు, అలా కూడా ఏమి ఉండదు అనమాట. సో ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ ఓన్ విష్, లైక్ మీకు ఏ లాంగ్వేజ్లో నచ్చితే ఆ లాంగ్వేజ్లో మాట్లాడండి. అండ్ ముస్లిమ్స్ అబ్బాయిలు తెలుగులో మాట్లాడితే చాలా ఇష్టం, ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ కాంట్ జడ్జ్ ఇట్ అండ్ నో ఒపీనియన్. ఓకే, మీరు ముస్లిమా? ఎస్ 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 ఎస్. చిన్నప్పుడు ఒక ఆపరేషన్ చేయించుకుంటారు అంట బాయ్స్ కంపల్సరీ, అది ఎందుకు, ఎనీ రీజన్? ఇట్స్ కాల్డ్ సుంతి, మా సైడ్ అయితే సుంతి అంటారు. సో యాక్చువల్లీ ఫోర్ స్కిన్ ఉంటుంది పెనిస్ మీద, అది తీసేస్తారు అనమాట. ఆపరేషన్ కాదు అది, అది ఆ స్కిన్ని తీసేసి లైక్ ఒక 30 డేస్ అలా రెస్ట్ ఇస్తారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మెయిన్ ఏంటంటే క్లెన్లీనెస్. అక్కడ లైక్ ఆ ఫోర్ స్కిన్ లోపల చాలా వరకు లైక్ మట్టి అదంతా అయిపోయి చాలా మందికి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఓవర్ ది లైక్ తర్వాత తర్వాత. మా ఫ్రెండ్స్లోనే నేను ఇద్దరికి చూసాను ఆ ప్రాబ్లమ్, వాళ్ళిద్దరు కూడా తర్వాత వెళ్తే ఆపరేషన్ చేసి అలాగే స్కిన్ కట్ చేస్తారనమాట. సో మా దాంట్లో ఏంటంటే ఆ ప్రాబ్లం ముందే రాకుండా ముందే తీసేస్తాం అనమాట. సో సైంటిఫికల్లీ హెల్త్ కోసం, అండ్ ఇస్లాంలో చాలా వరకు చాలా ప్రతిదీ లైక్ సైంటిఫికల్లీ ఉంటుంది అనమాట దానికి ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చాలా మంది అబ్బాయిలు లైక్ నుంచొని పోస్తారు కదా, సో మా ముస్లిమ్స్లో ఏంటంటే కూర్చొని పోయాలి, కాజ్ దానివల్ల ఏంటంటే లైక్ ఆ వాటర్ అదే సుస్సు వాటర్ అంటున్నాం, సుస్సు డ్రాప్స్ వచ్చి మన కాళ్ళ మీద కానీ మన బట్టల మీద కానీ పడదు, దానివల్ల కొంచెం క్లీన్గా ఉండొచ్చు అని అలా అనమాట. మసీద్ లోపలికి ఎందుకు గర్ల్స్కి అలౌ లేదు? ఓకే, ఐ విల్ గివ్ యూ లైక్ రియల్ టైమ్ సినారియో ఇన్ దిస్. ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తాం, నేను చాలా మంది నా ఫ్రెండ్స్ చూస్తారు టెంపుల్స్కి వెళ్దాం అమ్మాయిలు ఉంటారు అంటారు అనమాట. సో ఒక ప్లేస్కి మనం నార్మల్ టెంపుల్కి కానీ మసీద్ కానీ వెళ్ళేది ఎందుకు? దేవుడిని ప్రార్థించడానికి, దేవుడి కోసం అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉండాలని, గర్ల్స్ మీదకి వెళ్ళిపోకూడదు అని. గర్ల్స్కి నార్మల్గా మసీద్లోకి ఎలా ఉండదు, ఎలా ఉన్నా కూడా అంటే ఉంటాయి కొన్ని కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ ఇస్తమా జరుగుతున్నప్పుడు అమ్మాయిలు వస్తారు, లైక్ వాళ్ళకి సపరేట్గా అబ్బాయిలకి సపరేట్గా ఉంటుంది అనమాట. సో డిస్ట్రాక్ట్ అవ్వకుండా అబ్బాయిలు వాళ్ళని చూసి అది. సో దట్స్ ది మెయిన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ యుఎస్లో అబ్బాయిలకి అమ్మాయిలకి లైక్ అలా ఏం లేదు, అమ్మాయిలు కూడా వస్తున్నారు మసీద్స్కి ఇక్కడ యుఎస్లో, నేను అది చెప్తున్నాను. ఏం డిస్క్రిమినేషన్ కాదు, చాలా మంది లైక్ ఎలా చూస్తారంటే డిస్క్రిమినేట్ చేస్తున్నారు అమ్మాయిలని అన్నట్టు చూస్తారు, అలా ఏం లేదు. లైక్ అబ్బాయిలు గ్యారంటీ వెళ్ళి నమాజ్ చదువుకోవాలి, ఇంకా గర్ల్స్కి ఏంటంటే ఇంట్లో చదువుకున్న అబ్బాయిలు మసీద్కి వెళ్ళి చదువుకున్న సేమ్ లైక్ ఏమంటారు పుణ్యం అంటారు కదా అదే అనమాట. మీరు మసీద్కి వెళ్ళినప్పుడు ఏమేం చేస్తారు? మెయిన్లీ మసీద్కి నమాజ్ కోసం వెళ్తాం, నమాజ్కి వెళ్తున్నప్పుడు ముందు మసీద్లోకి వెళ్తే వుజు చేసుకుంటాం, వుజు అంటే క్లీనింగ్ అవర్ సెల్ఫ్స్ అనమాట. అది మీకు ఎప్పుడైనా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేస్తూ గ్యారంటీ డైలీ బ్లాగ్స్ని కంటిన్యూ చేయండి, అదే డైలీ బ్లాగ్స్ని చూస్తూ ఉండండి, ఎప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వుజు చేసుకుంటాం, తర్వాత నమాజ్ చదువుకుంటాం, నమాజ్ చదవడానికి మెయిన్గా వెళ్తాం. సో దట్స్ ద మెయిన్ రీజన్ మసీద్కి. వాట్స్ ద రీజన్ బిహైండ్ ది బుర్కాస్? ఓకే, నేను ముందే చెప్పాను కదా ఇస్లాం ఈస్ లైక్ స్ట్రిక్ట్ రిలీజన్ అని. అదే ఇస్లాంలో కాన్సెప్ట్ ఏంటంటే పుణ్యం పాపం అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ హలాల్ హరామ్ అన్నది. సో ఒక అమ్మాయిని మనం చూసినప్పుడు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మనకు అర్థం కాకుండా లైక్ వాళ్ళ వైపు చూసి, అబ్బాయిలు మెయిన్గా అబ్బాయిలు చూసి వాళ్ళని లైక్ తప్పుగా చూడకుండా ఉండడానికి ఆ బుర్కాలు వేస్తారనమాట. సో బుర్కా ఉంటే లైక్ అబ్బాయిలకు అర్థం కాదు కదా ఎవరు ఏంటి అన్నది, సో వాళ్ళ వైపు తప్పుగా చూడలేరు, దానివల్ల లైక్ అబ్బాయిలు పాపం నుంచి సేవ్ అవుతారు. సో దట్స్ ది మెయిన్ రీజన్ లైక్ అమ్మాయిలకి అలా బుర్కా వేస్తారు, అండ్ అట్ ది సేమ్ టైం లైక్ అమ్మాయిలకు కూడా అది సేఫ్టీ అన్నట్టు చూస్తారు.
వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ముస్లిం అండ్ హిందూ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. సి, టు బి హానెస్ట్, లైక్ ముస్లిమ్స్ ప్రకారం అయితే ఒకవేళ నేను ముస్లిం అయ్యుండి, నేను లవ్ చేసిన అమ్మాయి హిందూ అయ్యి ఉంటే కనుక ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చు, బట్ ఆ అమ్మాయి ముస్లింలోకి కన్వర్ట్ అవ్వాలి. ఒకవేళ నేను అమ్మాయి, సపోజ్ నేను అమ్మాయి, నేను ముస్లిము అండ్ నేను లవ్ చేసిన అబ్బాయి ఏమో హిందూ, తను నన్ను పెళ్లి చేసుకోవాలంటే తను కూడా ముస్లింలో కన్వర్ట్ అయ్యి నన్ను పెళ్లి చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది అనమాట ముస్లింస్లో, లైక్ ఇస్లాంలో పెళ్లి చేసుకోవచ్చు ఇంటర్ రిలీజన్, బట్ వాళ్ళ రిలీజన్ మారాలి పెళ్లికి ముందే. అండ్ ఓన్లీ లైక్ పెళ్లి కోసం మారకూడదు, లైక్ వాళ్ళకి అనిపించి మారాలన్నమాట. పెళ్లి కోసం మారితే అది తర్వాత లైక్ ఎలాగైనా గుణా ఉంటారు, అదే ఏమంటారు, హరామ్ అయితే అది పాపం. బ్రో, నాకు రిలీజియన్ ఫీలింగ్స్ లేవు, బట్ ఐ బిలీవ్ ఇన్ ఆల్ ద గాడ్స్, టెల్ మీ దిస్ థింగ్, ఇఫ్ యు నో వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ హనుమాన్ అండ్ అల్లా. హనుమాన్కి అల్లాకి ఏం కనెక్షన్ లేదు, అండ్ ఇట్స్ గుడ్ లైక్ యూ బిలీవ్ ఇన్ ఆల్ గాడ్స్. యాక్చువల్లీ అంటే ఇస్లాం ఎలా పాటించింది అంటే దేర్ ఆర్ నో లైక్ దేర్ ఈస్ ఓన్లీ అల్లా, అల్లా ఒకళ్ళే గాడ్, మిగతా లైక్ మనమే క్రియేట్ చేసుకున్నాం అన్నది ఉంటుంది. సో దట్స్ ఇట్. సో కనెక్షన్ అయితే ఏం లేదు అంతే. నేను వేరే వాళ్ళని దేవుడు కాదు అనట్లేదు, ఇస్లాం పర్స్పెక్టివ్ ప్రకారం చెప్తున్నాను. ఇస్లాంలో ఓన్లీ అల్లా అనే దేవుడిగా చూస్తారు. సో దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ అల్లా అండ్ హనుమాన్ యాజ్ పర్ ఐ నో. కొంచెం మీ ఇంటి నుంచి మటన్ బిర్యానీ పంపు బ్రో ప్లీజ్, నాకు కూడా పంపించండి, ఐ నేను కూడా మిస్ అవుతున్నాను. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ముస్లిం మ్యారేజెస్ చేసుకోకుండా పెళ్ళి అయిపోతుంది కదా, వాట్ డూ యూ సే ఆన్ ఇట్? అర్థం కలదు. ముస్లిం మ్యారేజెస్ చేసుకోకుండా పెళ్ళి అయిపోవడం ఏంటి? ఆర్ మీరేమంటున్నారు, ముస్లిం వేలో పెళ్ళి అవ్వకుండా నార్మల్గా పెళ్ళి అయిపోతుంది? ఐ డీంట్ గెట్ యువర్ క్వశ్చన్, సో ఆన్సర్ చేయట్లు. రోజు రంజాన్ టైంలో రోజా ఉంటాం కంపల్సరీ కదా? ఎస్, కంపల్సరీ. అన్నా హలీం కావాలి, మొన్నే తిన్నావు, మీరు కూడా ఇల్లు తినండి. అంటే సీజన్ అయిపోయింది, మేబీ కొన్ని చోట్ల ఉండొచ్చు. వై ముస్లిం బాయ్స్ ఓన్లీ మ్యారీ ముస్లిం గర్ల్స్? డూ దే ఫియర్ టు లవ్ సమ్వన్ ఫ్రమ్ అదర్ క్యాస్ట్? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? నేను ఇందాక దీనికి ఆన్సర్ చెప్పేశాను, లైక్ మీరు వేరే రిలీజన్ పెళ్లి చేసుకోవచ్చు, బట్ దే హ్యావ్ టు లైక్ చేంజ్ అనమాట దే రిలీజన్. నేనేం లైక్ చూడలేదు, లైక్ నేను చాలామంది ముస్లిం అబ్బాయిలని హిందూ అమ్మాయిని లవ్ చేయడం చూశాను, అండ్ వేరే రిలీజన్ అమ్మాయిని లైక్ క్రిస్టియన్ అమ్మాయిని కూడా లవ్ చేయడం చూశాను అనమాట. నేనైతే చూశాను చాలామందిని. ఖురాన్ చదవడానికి వస్తుందా మీకు? ఖురాన్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది. ఒకవేళ మీరు అరబిక్ గురించి మాట్లాడుతుంటే కనుక, నాకు అరబిక్ రాదనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ట్రై చేశాను నేర్చుకోవడానికి, అండ్ మధ్యలో కూడా ట్రై చేశాను బట్ అవ్వలేదు. బట్ వన్ డే ఫర్ షూర్ ఐ లెర్న్ అరబిక్ అండ్ ఐ కంప్లీట్ ఖురాన్ ఇన్ అరబిక్ అనమాట. అండ్ ఖురాన్ తెలుగులో కూడా చదవచ్చు, ఇంగ్లీష్లో కూడా చదవచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా అవైలబుల్ ఉంటుంది, సో చదవచ్చు. కేరళ స్టోరీ మూవీపై మీ ఒపీనియన్ ఉన్నా? నాకు అస్సలు నచ్చలేదు మూవీ, అంటే మూవీని మూవీ పరంగా నాకు అస్సలు నచ్చలేదు. అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కూడా నాకు అదేమీ లైక్ అలా అనిపించలేదు అనమాట. ఎందుకంటే అక్కడ ట్రిగర్ అయింది, లైక్ అక్కడ కార్నర్ అయింది ఒక్క గర్ల్ని, బట్ అక్కడ ఏం చేశారంటే ఇలా చాలామంది అమ్మాయిల్ని ఇలా చేస్తున్నారని క్రియేట్ చేశారు. సో అండ్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఫిలిం. బట్ నేను యాక్చువల్లీ దీని గురించి మా ఫ్రెండ్ ఒక అమ్మాయితో డిబేట్ కూడా చేశాను, 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయినట్టుంది కదా మూవీ, తన పర్స్పెక్టివ్ నాకు నచ్చింది. ఫ్రెండ్ పేరు వర్ష అనమాట. సో తను చెప్పింది, ఏం చెప్పింది అంటే, తను చెప్పినప్పుడు నాకు కూడా చాలా అనిపించింది, చాలా కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ ఇప్పుడు నేను ముస్లిం, ముందు నేను నా ఇస్లాం గురించి తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నాక వేరే రిలీజన్ గురించి తెలుసుకోవచ్చు, అండ్ తెలుసుకున్నాక ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ రిలీజన్ని అడాప్ట్ చేసుకోవడం లేకపోతే యాక్సెప్ట్ చేయడం చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, ఓన్గా నేను చూస్తున్నాను, ముందు వాళ్ళ రిలీజన్ గురించి వాళ్ళకే తెలియదు బట్ మాట్లాడేస్తూ ఉంటారు, అండ్ వేరే రిలీజన్ గురించి కూడా కమెంట్ చేసేస్తూ ఉంటారు అనమాట, అండ్ వేరే రిలీజన్ కూడా జడ్జ్ చేసేస్తాడు. సో ఫస్ట్ నో అబౌట్ యువర్ రిలీజన్, నో అబౌట్ యువర్ ఏమంటారు ఎథిక్స్, అన్నీ తెలుసుకోండి. తెలుసుకున్నాక లైక్ వేరే వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయండి, అండ్ డోంట్ బి డమ్ అబౌట్ యువర్ రిలీజన్ ఆర్ డోంట్ బి డమ్ అబౌట్ యువర్ ఎథిక్స్. వై హలీమ్ ఇస్ సో స్పెషల్ మెయిన్లీ ఇన్ ద రంజాన్ సీజన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్? యాక్చువల్లీ లైక్ హలీమ్ ఎందుకు ఫేమస్ అన్నది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఉండే ప్లేస్లో హలీమ్ దొరకదు. అంటే నేను చదివే, నేను ఉండే చింతలపూడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అక్కడ హలీమ్ దొరకదు అనమాట. నాకు తెలిసినందుకు నా లైఫ్లో నేను హలీమ్ తిన్నది 3 టైమ్స్. సో ఐ డోంట్ నో వై ఇస్ ఇట్ సో స్పెషల్. అండ్ మ్యాక్సిమం ఏంటంటే లైక్ ఇఫ్తార్ అంటే రోజా అయిన తర్వాత ఆ టైంలో లైక్ ఏదో ఒకటి తినడానికి క్రియేట్ చేసినట్టు ఉన్నారు అది. సో ఇట్స్ ఎ హిట్ అండ్ పీపుల్ లైక్ ఇట్, అంతే ఫేమస్. ఇప్పుడు బిర్యానీ ఎందుకు అంత ఫేమస్ అంటే ఏం చెప్పగలుగుతాం, అంతే. డూ యూ స్టడీ ఖురాన్ డైలీ? నో, నేను స్టార్ట్ చేశాను, నేను ఖురాన్ ఇప్పుడు కంప్లీట్ కూడా చేయలేదు, స్టార్ట్ చేస్తాను, ఎప్పుడు ఆపేస్తా ఉంటాను అనమాట. కంప్లీట్ చేద్దాం ఇప్పుడు, హోప్ఫుల్లీ. ఐ థింక్ యూ మిస్ యువర్ మామ్స్ హ్యాండ్ ఫుడ్ ది మోస్ట్. ఎస్ ఎస్ ఎస్, చాలా చాలా అంటే చాలా. మామ్ తొందరగా రాలే ఇండియాకి, వచ్చినప్పుడు వాటికి గట్టి తినాలి గైస్. వాట్స్ అబౌట్ తరావీ? డిడ్ యూ ప్రే డైలీ? ఇఫ్ యూ ప్రే, హౌ మెనీ రకాత్స్? ఓకే, రకాత్స్ అంటే ఇది మా ముస్లిం దాంట్లో లైక్ ఎన్ని టైమ్స్ అన్నట్టు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో తరావీ నమాజ్ అన్నది ఓన్లీ రంజాన్ టైంలో నైట్ టైం చదువుతాము, ఇషా నమాజ్ తర్వాత. అండ్ అది 20 టైమ్స్, అంటే
బీస్ రకాత్ చదవాలన్నమాట. సో అది నేను నార్మల్గా ఇంట్లో ఉంటే చదువుతాను, బీస్ రకాత్ చదువుతాను మసీద్కి వెళ్ళి. ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు జస్ట్ ఒక్కరోజు చదివాను, నేను మిగతా రోజులు అన్ని చదవలేదు అనమాట. ఇన్ దిస్ హోలీ మంత్ ఆఫ్ రంజాన్ యూ మోస్ట్లీ మిస్డ్ ఇండియా. ఎస్ ఎస్ ఎస్, మా ఊరు ఎందుకంటే లైక్ ఇఫ్తార్ టైంలో ఒక ఏమంటే హరీరా అంటాం అనమాట, ఒక జావ టైప్లో చేస్తారు. అండ్ అది ఎంత ఫేమస్ అంటే మా ఊర్లో లిటరల్లీ లైక్ ఒక 2 బాండీలు చేస్తారు అనమాట, పెద్ద పెద్ద ఒక బాండీ కంప్లీట్గా లైక్ మొత్తం వచ్చిన వాళ్ళందరికీ పోస్తూ ఉంటారు, అందరు ఫ్రీగా తీసుకొని వెళ్తారు. అండ్ అక్కడ లైక్ హిందూస్ ముస్లిమ్స్ అందరు వస్తారు, క్రిస్టియన్స్ అందరు వచ్చి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇట్స్ సో టేస్టీ. అండ్ అందరు కూర్చొని అందరూ లైక్ ఫుడ్స్ పంచుకుంటూ తింటూ అండ్ దావత్లు బా, రంజాన్ ఈజ్ లైక్ హెవెన్ బ్రో. ఫుడ్ ఈజ్ ఫుడ్ లైక్ రంజాన్లో. ఇస్ దేర్ ఎనీ మసీద్ ఇన్ యూఎస్ఏ? ఎస్, డెంటల్లోనే ఉంది. హోప్ఫుల్లీ రేపు ఆర్ ఎల్లుండి మీకు చూపిస్తాను. సో రేపు ఆర్ ఎల్లుండి బ్లాగ్స్ పక్క చూడండి అనమాట. రేపు కాదు, అంతే, ఈరోజు ఇంకో వీడియో వచ్చింది, అది కాకుండా రేపు ఆర్ ఎల్లుండి వీడియోస్లో చూపిస్తాను, ట్రై చేస్తాను. వాట్స్ ద సహరీ అండ్ ఇఫ్తార్ టైమ్ ఇన్ యూఎస్ఏ? యాక్చువల్లీ సహరీ అండ్ ఇఫ్తార్ టైంకి ఎలా ఉంటుందంటే, సన్సెట్కి ముందు సహరీ అవ్వాలి, సన్సెట్ తర్వాత ఇఫ్తార్ అవ్వాలన్నమాట. సో దాన్ని బట్టి లైక్ ప్లేసెస్లో మారుతూ ఉంటుంది టైమింగ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మాకు ఇక్కడ సన్రైజ్ 7:00 to 6:45 అయింది. సో మనం 6:15, 6:30 ఆ ముందుకల్లా తినేయాలన్నమాట. ఇఫ్తార్ వచ్చేసి 7:30 తర్వాత, ఆ టైంలో సన్సెట్ అయింది. సో దాని తర్వాత ఉంటుంది అనమాట ఇఫ్తార్. సహరీ అంటే లైక్ రోజా స్టార్ట్ చేసే ముందు తినేది, ఇఫ్తార్ అంటే రోజా కంప్లీట్ చేసాక తినేది. అస్సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతు. కెన్ యూ బ్రష్ డ్యూరింగ్ ఫాస్టింగ్? ఎస్, మీరు బ్రష్ చేయొచ్చు, బట్ ఆ వాటర్ లోపలికి వెళ్ళకూడదు. ప్రాసెస్ టు కన్వర్ట్ ఇన్ టు ముస్లిం, జస్ట్ ఒక కలిమా ఉంటుంది. కలిమా అంటే లైక్ ఒక చిన్న దువా లాగా అనమాట, చిన్న లైన్ ఉంటుంది, అది చదివితే చాలు మీరు కన్వర్ట్ అయిపోవచ్చు అనమాట. 7 కలిమా బ్రో. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్, లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది కలిమా. ఓకే గైస్, దట్స్ ది వీడియో. అంతే, చాలా ఫాస్ట్గానే ఆన్సర్ చేస్తాను అండ్ చాలా వరకు కరెక్ట్గానే చేశాను అనుకున్నాను. ఏదైనా తప్పు ఉంటే ముందు చెప్పినట్టు లైక్ క్షమించండి అండ్ కమెంట్స్లో కరెక్ట్ చేయండి. I hope you guys enjoyed this video. If you like this video, please like, share, comment and don't forget to subscribe. Hope you guys enjoyed this video. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye-bye. Allah Hafiz.